నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని కొరటూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత పుట్టనాదేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా దాదాపు 1955 సంవత్సరం నుంచి వంశపారపర్యంగా వంటిమిట్ట పట్టాభిరామయ్య మరియు వారి కుమారులు వంటిమిట్ట చిరంజీవిరావు దేవాలయ చైర్మన్గా దేవాదాయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు దేవస్థాన నూతన చైర్మన్గా ఆలయ ధర్మకర్తలుగా ఉన్నటువంటి వంటిమిట్ట చిరంజీవి నాయుడు కుమార్తె అయిన కానుకుర్తి వాణి అపర్ణ లక్ష్మి బాబురావుని దేవస్థాన చైర్మన్గా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ అపర్ణ లక్ష్మి మాట్లాడుతూ, మళ్ళీ మా కుటుంబానికి దేవాదాయ ధర్మకర్తలుగా చైర్మన్గా నియమించడానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన మా గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు షబ్బీర్ నాగేశ్వరరావుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల యువజన విభాగం నాయకులు బట్టేపాటి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, నూతన చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన కానుకుర్తి అపర్ణ లక్ష్మికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ దేవుడు అనుగ్రహం అన్ని వేళలా ఈ గ్రామానికి ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పార్లమెంటరీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ షబ్బీర్, స్వర్ణ నాగేశ్వరరెడ్డి, పామంజీ శ్రీను, విడవలూరు మస్తాన్ నాయుడు, మైపాడు వైఎస్ఆర్సీపీ నాయకులు మచ్చర్ల విమలాకర్ రెడ్డి, స్వర్ణ శ్రీనివాసులరెడ్డి, వెలుగు తిరుమలరావు, అర్జున్ తులసీరాం, దేవస్థాన ఈవో రవీంద్రరెడ్డి, ఆలయ అర్చకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అపర్ణ లక్ష్మి తండ్రి లేట్ ఒంటిమిట్ట చిరంజీరావు అను నన్ను లేట్ అను నన్ను ఫస్ట్ అపర్ణ లక్ష్మి తండ్రి లేట్ ఒంటిమిట్ట చిరంజీవిరావు అను నన్ను శ్రీ పొట్టిని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొరటూరు గ్రామంలో ఉన్న శ్రీ పుట్టనాదీశ్వర స్వామి వారి దేవస్థానమునకు వంశపారపర్య కుటుంబ సభ్యునిగా నియమించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యాన్ని వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణా జ్ఞానంతో నిర్భయుడనై వాత్సల్యము పాటించక దుర్దేశరహితుడనై దేవాలయ అభివృద్ధి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాలయ సంస్థ విధులను కూర్చి 1987 సంవత్సరంలో చట్ట ప్రకారం దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగలవాడినని దైవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయించుకున్నాను. రాజాదిరాజాయ ప్రసేకసాయనే ధర్మకర్తల
ఈరోజు గుంటూరు గ్రామంలో శివాలయం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అప్పన లక్ష్మి ఈ ఆలయం చాలా ప్రసిద్ధి గాంచిన ఆలయం ఎంతో చరిత్ర ఉంది ఈ ఆలయాన్ని ఆమె ఎంతో అభివృద్ధి చేసిందని కూడా మా యొక్క శివరాశిశులు కూడా అమ్మవారాశిశులు కూడా ఉండాలని కూడా మరియు ఈరోజు వాళ్ళ నాన్నగారు వెంకయ్య నాయుడు గారు మాకు కూడా చాలా సంవత్సరాల నుంచి బాగా స్పందిస్తున్నారు ఈరోజు పదవి రావడం కూడా మాకు మరింత సంతోషం కలిగిస్తుంది కూడా తెలియజేస్తూ ఈ యొక్క పదవులు మాకు ఇచ్చినానికి గ్రామం తరఫున నా తరఫున ఎమ్మెల్యే గ్రామ సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అందరూ కూడా ఆయన కృతజ్ఞతలు ఆయన కృతజ్ఞతలు సెలవు తీసుకున్నాను.